పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలంలోని రెంటపాల యూనియన్ బ్యాంక్ లో చోరీ జరిగింది. 43 బ్యాగులో భద్రపరిచిన 1.7 కోటి విలువ చేసే బంగారాన్ని గుర్తులేని వ్యక్తులు మాయం చేశారు. దీంతో బంగారం తాకట్టు పెట్టిన కస్టమర్లు బ్యాంకు వద్ద ఆందోళనకు దిగారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు బాధితులను కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. బ్యాంకు సిబ్బంది మాత్రం ఒకరిపై ఒకరు తప్పు నెట్టుకుంటున్నారు. ఇదేంటని బాధితులు ప్రశ్నించడంతో బ్యాంకు జోనల్ అధికారులు స్పందించారు. దీనిపై పూర్తి విచారణ చేపడతామని బాధితులకు హామీ ఇచ్చారు. పనిచేస్తారు.